దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నారు, పక్క దేశాల్లో చేస్తున్నారు, ప్రపంచంలో 127 దేశాల్లో జరిగినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందన రాజకీయాలకు అతీతంగా వస్తున్న స్పందన. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టు రాజకీయంగా బీఆర్ఎస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని. దానికి ఒకటే సమాధానం అండి, ఇప్పటి వరకు బీఆర్ఎస్ స్పందించిన తీరు ప్రజలు ఆమోది ప్రజలకు చాలా అభ్యంతరకరం అండి. ఎందుకు అంటే కేసీఆర్ కానీ ఆయన పార్టీలో ఉన్న మెజారిటీ నాయకులు కానీ రాజకీయంగా జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ, రాజకీయంగా ప్రోత్సాహాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ చరిత్ర మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న స్నేహం కోసం కేటీఆర్ అయినా బీఆర్ఎస్ నాయకులైనా ఇలా మాట్లాడుతున్నారు తప్ప రాబోయే ఎన్నికల్లో 100 కి 200% ఇది బీఆర్ఎస్ ని దెబ్బతీయబోతుంది. ఇంకొక మాట ఒక్క ముక్కలో చెప్తానండి, చంద్రబాబు గారి అరెస్టు కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. అంటే ఓటు బ్యాంక్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఓటు బ్యాంక్ మీద ఏమైనా చెప్తారా? నేను అడిగింది అది సార్. చాలా స్పష్టంగా కేసీఆర్ మౌనం జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు అని సాధారణ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారండి. రైట్ రైట్ ఓకే.